ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్నవారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఆనాడు ఇశ్రాయేళ్ల హృదయము దేవుని ఎడల స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు ఆయన కోపము అంచుకునివాడు. ఎందుకంటే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆమెన్.